సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం జరిగింది అయితే దానిపైన సారు ఏమంటాడంటే ఇది అగ్ని ప్రమాదం కాదు ఇది నరబలి అంటాడు సో ఆ నరబలి అనుడే కాకుండా ఆయన కేసిన ఆయన్నే వాదించుకుంటా అంటాడు పాపం సారు ఏదో ఊహించుకొని ఉంటాడు అంటే ఎట్లా అంటే ఇక్కడ ఇప్పుడు ఇంకో రెండు మూడు రోజులలో సెక్రటేరియట్ ఓపెనింగ్ ఫుల్ గ్రాండ్గా చేస్తారు కదా సో మొత్తం ఇట్లా అంబేద్కర్ విగ్రహము అసలు ఒక రేంజ్ ఉంటుంది కదా అటు ఆ రేంజ్లో సెలబ్రేషన్ జరుగు జరుగుతుంటే ఇటు ఈ రేంజ్లో ఇట్లా కేసు నడుస్తుండాలి హీట్ ఇట్లా మనం బుట్టియ్యాలి మనం ఫుల్ హైలైట్ అయిపోవాలి అని సార్ అనుకొని ఉంటాడు అదే ఠాగూర్ సినిమాలో చిరంజీవి సార్ చెప్పినట్టు నా కేసు నేనే వాదించుకుంటాను సీరియస్గా ఒకటి ఉంటగా అట్లా చెప్దాం అనుకున్నాడు కానీ అక్కడ ఏమైపోయిందంటే జాతి రత్నాల్లో నవీ పొల్లి శెట్టి చేసినట్టే అయిపోయింది కథ సార్ ఈ నడుమ ఈ ఓటీటీలో తమిళ మలయాళం సినిమాలు వస్తున్నాయి సుశీర్ రాయ్ హారర్ థ్రిల్లర్ కొంచెం ఆ సినిమాలు చూసి ఉంటాడు నరబలు ఇలాంటివి ఉండుంటాయి అలా సో ఇవి చూసేసి వచ్చి తెల్లారే కేసు వేయంగానే ఆయనతో జడ్జి కూడా అదే మాట అని ఉంటాడు నాకు తెలిసి ఏమా రాత్రి ఓటీటీలో సినిమాలు చూసి వచ్చి కేసేస్తున్నావు ఏంది ఏం చేయాలి అగ్ని ప్రమాదం మీద సిబిఐ విచారణ చేయండి అనేది వేరు సీబీఐ విచారణ చేయాలంటే ఏందన్నట్టు అసలు నువ్వు రోజుకి దేశంలో వంద అయితే ఇలాంటివి వాటన్నిటి మీద సీబీఐ అంటే సిబిఐ అంత చిన్నగానే పడుతుందా నీకు అనేసి అక్షంతలు ఇట్లా నెత్తి మీదేసి పంపించింది అంట పాపం సార్ ఎప్పుడు ఇట్లా ట్రెండింగ్లు ఉండాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడు చూడు ట్రోలే అవుతుంటాడు ఇదే మజాక్ వార్త ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తేనే పెళ్ళి కోహ్లీకి ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ ఇంగు ఫోటో చూపిస్తా చూడండి గుర్తుందా మొన్న మీకు వీళ్ళిద్దరే కదా ఈ సాల కప్ నమ్దే ఈ సాల కప్ నమ్దే పైన కొంచెం ఆయనకి అనరాక పాపం ఈ సాల కప్ నహి చాలా బాధగా ఉంటుంది మూర్తిగా ఇలాంటి కొద్దిగా డైవ్ చేసుకోండి అట్లా అయ్యేసరికి ఆయనే చెప్పేసిడ్డు ఈ సాలా కప్ నహీ అని అన్న తర్వాత ఇదేదన్నా వి ఓంట్ గెట్ మ్యారీడ్ అంటీల్ ఆర్సీబీ విన్స్ కప్ అని ఇట్లా పట్టుకొని అలా ప్రిజర్వ్ ఇస్తారు మీరు అర్థమవుతుందా ఇప్పుడు ఎప్పుడు టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఇప్పుడు దాకా అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి పదిహేను ఏళ్ళల్లో ఇప్పుడు దాకా కప్పు రాలేదు ప్రతి సంవత్సరం ఇదే పాట పాపం వేరే ఏ టీము కూడా ఈసారి కప్పు మనదే అనేసి ఏ టీము స్టేట్మెంట్ ఇవ్వలేదు వీళ్ళే అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చుడే కాకుండా మీకెళ్ళి జనాలందరం ప్రెజర్ పెట్టేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థమవుతుంది లేదు ఆల్రెడీ ఉన్న ప్రెషర్ సరిపోదన్నట్టు మళ్ళీ నీ పెళ్లి ప్రెషర్ ఒకటి ఏందన్న ఇది ఇప్పుడు నువ్వే ఆలోచించు ఒకవేళ వాళ్ళు కప్పు గెలిస్తే నీ పిల్లలతో గెలిచి సెలబ్రేషన్ చేసుకోవచ్చు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు కాకుంటే మ్యాథ్స్ అయిపోయి ఐపీఎల్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవా ఇక చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు పిల్ల దొరికినప్పుడు చేసుకోవాలి అసలే ఆడ పిల్లలు దొరుకుతలేరట బయట పెళ్లిలో కష్టం అయిపోయింది మగపు రి అట్లాంటప్పుడు దొరికినప్పుడు చేసుకొని సెలబ్రేషన్ చేసుకో ఒకవేళ నీ పిల్లంకి అయిన తర్వాత తెలిసిందనుకో ఇట్లా నువ్వు ఇది పట్టుకొని నిలబడ్డ ఇట్లా స్టైల్ ఫోటో వచ్చింది ఏమో నాకే తెలియకుండా నా మీద కట్టాడంట గెలవకపోతే తమే ఇక నిన్ను బ్యాటింగ్ చేస్తుంది మామూలుగా చేయదు ఇక ఎట్లుంటుంది అంటే చిరిగి చాట్ అయిపోవాలి ఏమిరా నన్ను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు కప్పు గెలవాలన్నా అంటే నేను చులుకన వచ్చిన్నా నీకేమన్నా అని అంటదా లేదా అందుకోసమే ఎవరు పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు గెలిచే టైంకి గెలుస్తారు గెలిచినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఓకే ఇది మజాకు వార్త ఇట్లాంటి మజాకులు చేస్తే మజాకు వార్త అవుతుంది